హలో వ్యూయర్స్, వెల్కమ్. ఈరోజు మనం పనీర్తో మసాలా కర్రీ చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందామా? ఇది చాలా యమ్మీగా, స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాల్లో ముందుగా అల్లం, వెల్లుల్లి పేస్ట్, కాజు, బాదాం, దాని యొక్క పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, రెండు టమాటాలు వాటి యొక్క పేస్ట్, మూడు ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఇలాచీ, చెక్క, లవంగ, కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్. ఓకే, పనీర్ మసాలా కర్రీ చేసే విధానం చూద్దాము. ముందుగా వేడిగా ఉన్న ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకుని దాంట్లో పనీర్ని స్లైట్గా వేపుకోవాలి. నార్త్ వాళ్ళు అయితే యాజ్ సచ్గా పనీర్ని కూరలో వాడతారు, కానీ సౌత్ వాళ్ళు చాలామంది ఫ్రై చేసిన పనీర్ని మాత్రమే కూరలో వాడడానికి ఇష్టపడతారు. ఇక్కడ మేము పనీర్ని బటర్లో స్లైట్గా గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటున్నాము. పనీర్లోని నీరు బయటకు వచ్చింది. ఈ విధంగా వేగిన పనీర్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఇలాచీ, లవంగ, చెక్క వేసి స్లైట్గా వేయించుకుందాము. ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని వేగనిద్దాము. పచ్చిమిర్చి, ఈ రంగు వచ్చే విధంగా కొద్దిగా వేగనిద్దాము. కొన్ని కరివేపాకు ఆకులు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. రుచికి తగ్గట్టు కొద్దిగా కారం వేసుకోండి. ధనియా పౌడర్ లేకపోతే అద్దె మోతాదులో గరం మసాలా వేసుకోవచ్చు. జీరా పౌడర్, టొమాటో పేస్ట్, కొద్దిగా నీళ్లు వేసుకుని స్లైట్గా బాయిల్ అవనిద్దాము. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. మూత పెట్టుకుని కొద్దిసేపు స్టీమింగ్ అవనిద్దాము. స్లైట్గా ఫ్రై చేసుకున్న పనీర్ వేసుకుందాము. ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి. కొద్దిగా బాయిలింగ్ వచ్చిన తర్వాత
బాదం కాజు పేస్ట్ని వేసుకోండి. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు బాయిలింగ్ కానివ్వండి. ఓకే, ఆల్మోస్ట్ రెడీ. గ్రేవీ దగ్గరికి వచ్చింది. కొద్దిగా మూత తీసిన తర్వాత ఓపెన్ ఫ్లేమ్లోనే, అంటే ఓపెన్ రిడ్లోనే కొద్దిగా తిప్పుకోండి. సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. యమ్మీ పనీర్ మసాలా కర్రీ రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.